नमस्ते, वेलकम टू माय चैनल। प्लीज सब्सक्राइब एंड सपोर्ट माय चैनल। ఈ రోజు రెసిపీ ఉల్లావకాయ టెంక ముదరకండా ఉన్న లేత మామిడికాయతో చేసుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది। వేడిగా ఉన్న రైస్ లోకి ఇడ్లీలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది। ఉల్లావకాయ తయారు చేయడానికి ముందుగా ఒక పాన్ లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసి ద్వారగా ఫ్రై చేసుకోవాలి। స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। మెంతులు ఫ్రై అయితే మంచి వాసన కూడా వస్తుంది। ఈ మెంతుల్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। అదే pan లో 1 టీ స్పూన్ ఆవాలు లో ఫ్లేమ్ లో 1 నిమిషం వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఆవాలను కూడా వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి। అదే pan లో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి। ఈ మూడు కూడా నూనె వేయకుండానే వేరువేరుగా ద్వారగా ఫ్రై చేసుకోవాలి। జీలకర్ర వేగానే లైట్ గా కలర్ మారుతుంది। ఇలా మారిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఈ మూడు కలిపి పౌడర్ చేసుకోవాలి। అదే pan లో ఒక 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఇందులో వెల్లుల్లి రేకులు ఒక 10 వరకు వేసుకోవాలి। 1/2 టీ స్పూన్ మెంతులు 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి। వెల్లుల్లి వేగి లైట్ కలర్ మారిన తర్వాత 4 ఎండుమిరపకాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని కరివేపాకు యాడ్ చేసుకోవాలి। కొద్దిగా ఇంగువ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి। మీడియం సైజ్ లో ఉన్న 2 మామిడికాయలు తీసుకొని నీటిగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి। మామిడికాయని సకానికి ఇలా కట్ చేసుకోవాలి। టెంక పూర్తిగా పట్టలేదు కాబట్టి చాకుతో ఈజీగా తెగుతుంది। మధ్యలో ఉన్న జీడి తీసేసుకోవాలి। ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కల మాదిరిగా చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకోవాలి। ఈ మామిడికాయలు రెండు బాగా పుల్లగా కూడా ఉన్నవి। మనకి వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకోవాలి। ఈ రెండు మామిడికాయల్ని ఇలా కట్ చేసుకున్నాను। మనకి పచ్చడి కలపడానికి వీలుగా ఒక గిన్నెలోకి వేసుకోవాలి। కారం ఒక 6 టేబుల్ స్పూన్ వరకు వేసాను। సాల్ట్ 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి। అను ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి కలుపుకోవాలి। ఈ మూడు బాగా కలిసి విధంగా కలుపుకోవాలి। కారం ఉప్పు మామిడికాయ పులుపుని బట్టి డిప్ చేసుకోవాలి। కింద నుంచి బాగా కలుపుకోవాలి। ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుని కలుపుకోవాలి। తాలింపు పెట్టిన గిన్నెలో ఆయిల్ ఏమైనా ఉంటే ఇలా 4 మామిడికాయ ముక్కలు వేసి కలుపుకుని అందులో వేసుకోవాలి। ఆయిల్ తాలింపు అంతా పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలి। ఇది చూడడానికి ఇలా ముక్క ముక్కలుగా ఉన్న 1/2 డే పక్కన పెడితే నూనె ఊరి గుజ్జుగా తయారవుతుంది। ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టాలి। ఒక పూట మగ్గిన తర్వాత ఇలా గుజ్జుగా తయారైంది। ఒకసారి అడుగు నుంచి కలుపుకోవాలి। ఆయిల్ తక్కువగా ఉందనుకుంటే కొంచెంగా ఆయిల్ వేసుకోవచ్చు। ఆయిల్ మరీ ఎక్కువగా వేయనక్కర్లేదు। ఆయిల్ వేసాం కదా, ఒకసారి కింద నుంచి కలుపుకోవాలి।
ఉప్పు సరిపోయింది లేంది ఒకసారి సరి చూసుకోవాలి. పుల్లటి ఉల్లావకాయ రెడీ అయ్యింది. నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.